ఏది కాక ఏమంటుండు, నేను విచారణకు రాను నువ్వే దిగిపో అని చెప్పేసి అంటుంటే పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్లి నరసింహారెడ్డికి కేసీఆర్ ఎదురుదాడి చేస్తే ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి అంటా ఉన్నాడు, విచారణ వద్దంటే అవినీతిని ఒప్పుకున్నట్టే, విచారణ వద్దంటే వాస్తవమే కాదు, ఇప్పుడు ఆయన చెప్పింది వాస్తవం, మంత్రి గారు చెప్పినటువంటి మాట వాస్తవం. విచారణ వద్దంటున్నట్టు దాని అర్థం ఏంది, నేను రాను పో చేయను అంటే నిజంగా నువ్వు మంచిగానే అన్ని బరాబరే ఉంటే వచ్చి మాట్లాడతావు కదా, కానీ విచారణ వద్దంటున్నావు అంటే అన్ని ఒప్పుకున్నట్టే లెక్క. కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి వెళ్ళడం ఖాయం. మంత్రి వెంకటరెడ్డి, యాదాద్రి పవర్ ప్లాంట్లో 10,000 కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలు చేస్తే ఎలాంటి విచారణ చేయకుండా వదిలేయాలా, అయితే త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పేసి కూడా అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నాడు. ఇక చైర్మన్ వైదొలగాలనడం బెదిరించడమే, చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా, ముమ్మాటికి ధిక్కరనే మాజీ సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అవుతా ఉన్నాడు. చైర్మన్ వైదొలగాలనటమేంద్ర నాయన ఇదేంది కరెక్ట్ కథ అని చెప్పేసి అంటున్నారు అందరూ. ఇక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటే తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు, వాస్తవమే కదా, ఒకవేళ నీకు కమిషన్ తప్పైతే మరి ఎందుకు కోర్టు, అది నేను ఎందుకు వస్తా అట్లని చెప్పేసి కోర్టుకు వెళ్ళొచ్చు కదా, ఇదివరకు పిలిస్తే రాను వస్తా తర్వాత వస్తా జూలైలో వస్తా ఇట్లా అని చెప్తావు కదా. ఇక అవినీతికి పాల్పడకపోతే వాస్తవాలు ఎందుకు వివరించడం లేదు, కేసీఆర్ను అరెస్ట్ చేసి విచారించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.